స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే ఈ సినిమాకు బన్నీ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల్లో ముందుగా బాహుబలి 2 తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డీజే దువ్వాడ జగన్నాథం రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్రాండ్ హిట్ కొట్టేస్తే ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతున్న పెద్ద స్టార్ల జాబితాలోకి చేరిపోవడమే కాదు, రొటీన్ కథతో కూడా వరుస హిట్లు కొట్టగలిగే డిపెండబుల్ సూపర్ స్టార్ గా మారిపోతాడు. కానీ అలా జరగాలంటే మాత్రం ఇప్పుడు పెద్ద మొత్తంలోనే వసూలు చేయాలి. నైజాంలో 17 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, సీడెడ్ లో 11 కోట్లు, కర్ణాటకలో 7 కోట్లు బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి మలయాళ వెర్షన్ తో కలుపుకుని 80 కోట్ల షేర్ వచ్చినట్లయితే బయ్యర్లకి ఖర్చులతో సహా గిట్టుబాటు అయిపోయినట్టే. అన్ని మల్టీప్లెక్స్ లో భారీ సంఖ్యలో షోస్ పెట్టినప్పటికీ మొదటి 3 రోజులకి టికెట్లు న్యూ ఇయర్ ఈవ్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నైజాం ఎప్పుడు అల్లు అర్జున్ కి కోట లాంటిదే. ఆర్య నుంచి అతని ఆధిపత్యం ఇక్కడ కనిపిస్తోంది. నైజాం కింది సెంటర్ లో అల్లు అర్జున్ కాస్త తక్కువే ఉన్నప్పటికీ హైదరాబాద్ లో మాత్రం తెలుగు చిత్రసీమకి చెందిన ఏ పెద్ద స్టార్ తోనూ అతను తీసిపోడు. నైజాం ఏరియాకి 17 కోట్లు పలికిన దువ్వాడ జగన్నాథం ప్రస్తుతం కనిపిస్తున్న ఊపును బట్టి మొదటి 3 రోజుల్లోనే 10 కోట్ల షేర్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా కనుక నైజాం లో 20 కోట్ల క్లబ్ లో చేరినట్టయితే తదుపరి వచ్చే బన్నీ చిత్రానికి ఇక్కడ మరింత డిమాండ్ పెరుగుతుంది. బాహుబలి తర్వాత పెరిగిన మార్కెట్ నేపథ్యంలో టికెట్ ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు గనుక డీసెంట్ టాక్ వస్తే ఈ షేర్ వసూలు చేయడం అంత కష్టమేమీ కాదు. తొలివారంలో రంజాన్ హాలిడే కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లేస్ అవుతుంది. కాగా ఈ సినిమాకు బన్నీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయం హాట్ టాపిక్ అయింది. విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ తన రెమ్యునరేషన్ ని థియేట్రికల్ రైట్స్ రూపంలో తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో థియేట్రికల్ రైట్స్ హక్కులను బన్నీకి రెమ్యునరేషన్ గా దిల్ రాజు ఇచ్చారని, ఈ ఏరియాలో ఈ సినిమాకు మినిమం 15 కోట్ల బిజినెస్ జరుగుతుందని సమాచారం. సినిమా బాగా ఆడితే బన్నీకి వచ్చే మొత్తం మరింత పెరగనుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.